అధ్యక్ష, ఈ ప్రభుత్వము సంక్షేమ పథకాల కింద ముఖ్యంగా నవరత్నాల కింద అర్హులైన పేదల కోసము వివిధ సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించింది అన్న విషయం వాస్తవం. 2019 జూన్ నుండి వివిధ ప్రత్యక్ష ప్రయోజన పథకాలు మొదలైన వాటి కింద అర్హులైన పేదలకు ప్రభుత్వం దాదాపు 1,30,00,000 కోట్లను 1,30,00,000 రూపాయలు బదిలీ చేసింది. అధ్యక్ష, సామాజిక వర్గం వారి వివరాలు ఈ కింద విధంగా ఉన్నాయి. అధ్యక్ష, ఈ ప్రశ్న ఎటువంటి ప్రశ్న అంటే అధ్యక్ష, దీని సమాధానం విన్నారంటే మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా అధ్యక్ష సంతోషంగా, ఎందుకంటే ఎటువంటి బెనిఫిట్స్ పొందుతూ ఉన్నాయి రాష్ట్రానికి పేద ప్రజలకు అనేది ఉంది అధ్యక్ష. అది వాళ్లకు నచ్చదు అధ్యక్ష, నచ్చదు. ఎందుకు నచ్చదంటే వాళ్ళ ప్రశ్నలన్నీ ఎటువంటి ప్రశ్నలు అంటే ఆ ప్రశ్నలకు సమాధానం వినే ఓపిక కూడా లేదు. వాళ్ళకు వాస్తవం నిజం చెప్పాలంటే వాళ్ళకు ప్రశ్నలే లేదు అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్తూ ఉన్నారు అధ్యక్ష, దానికి కూడా సమాధానం చెప్తాం అధ్యక్ష. ప్రతి దానికి సమాధానం ఉంది అధ్యక్ష. అప్పులకు సమాధానం ఉంది, మన అప్పులకు సమాధానం ఉంది, వాళ్ళ అప్పులకు సమాధానం ఉంది. మన అప్పులతో ఏం చేసినాం సమాధానం ఉంది, వాళ్ళ అప్పులతో వాళ్ళు ఏం చేసినారు సమాధానం ఉంది. ఆ సమాధానాలు వినే ఓపికలు వాళ్ళ దగ్గర ఉంటే కదా అధ్యక్ష, లేదు. ఇప్పుడు నిన్న చాలా డీటెయిల్డ్గా మినిస్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. కౌన్సిల్లో కూడా స్టేట్మెంట్ ఇస్తే కౌన్సిల్లో స్టేట్మెంట్ వినేంత ఓపిక కూడా లేదు అధ్యక్ష. మళ్ళీ పెద్దల సభలో పెద్దలందరూ కలిసి ప్రతిపక్ష పెద్దలు కనీసం మినిస్టర్ గారు ఇచ్చే స్టేట్మెంట్ వినేంత ఓపికలు కూడా లేదు అధ్యక్ష. స్ట్రైట్ అవే మాకు ఇది కావాలా అంటే వీళ్ళది ఎట్లుందంటే చిన్నపిల్లలు అల్లరి చేస్తుంటారు చూడండి అధ్యక్ష, ఇంట్లో కూర్చొని నాకు ఈ బొమ్మ కానే కావాలా అని చెప్తున్నాం కదా అధ్యక్ష. అరే సమాధానం చెప్తున్నామంటే వినే ఓపిక లేదు. ఎందుకంటే అధ్యక్ష, వీళ్ళకు స్క్రిప్ట్ స్క్రీన్ ప్లే దర్శకత్వము బయట నుంచి జరుగుతుంటుంది అధ్యక్ష, ఇక్కడ లోకల్గా కాదు. దయచేసి అధ్యక్ష, ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాల కింద ముఖ్యంగా నవరత్నాల కింద అర్హులైన పేదల కోసము వివిధ సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించిందన్న విషయం వాస్తవమే. 2019 జూన్ నుండి వివిధ ప్రత్యక్ష ప్రయోజన పథకాల మొదలైన వాటి కింద అర్హులైన పేదలకు ప్రభుత్వం దాదాపు 1,30,000 కోట్లను అధ్యక్ష 1,30,000 కోట్లను బదిలీ చేసింది అధ్యక్ష. సామాజిక వర్గం వారి వివరాలు ఈ క్రింద విధంగా ఉన్నాయి అధ్యక్ష. బీసీ వర్గానికి అధ్యక్ష 47.93%, అంటే మొత్తము 1,30,000 కోట్ల డిబిటీలు అధ్యక్ష. ఒక్క బీసీ వర్గాలకు మాత్రమే 47.93% ఉంది అధ్యక్ష. ఎస్సీ వర్గానికి అధ్యక్ష 16.3% అధ్యక్ష. ఎస్టీ వర్గ ఆశ్చర్యం చేయండి అధ్యక్ష, ఆడ బీసీలు కనీసం బీసీల గురించి చెప్పే మంచి అన్న వినేటట్టున్నారు అధ్యక్ష, వినరు. ఎస్టీలకు అధ్యక్ష 5.18% అధ్యక్ష. మైనారిటీల అధ్యక్ష 3.91% అధ్యక్ష. కాపులకు అధ్యక్ష 8.76% అధ్యక్ష. ఇతరులకు మిగతా అన్ని కమ్యూనిటీస్ కలిసి అధ్యక్ష 17.93%, టోటల్ కలిసి 100% అధ్యక్ష. అంటే 1,30,000 కోట్ల అధ్యక్ష జూన్ 2019 నుంచి ఈనాటి వరకు వివిధ కార్యక్రమాలకు అధ్యక్ష. ఆ వివిధ కార్యక్రమాలు వచ్చేసి అమ్మఒడి వసతి దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, విదేశీ విద్యా దీవెన, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు, డాక్టర్ వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ రైతులకు, మత్స్యకార భరోసా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ బీమా, వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, జగనన్న చేదోడు, వైఎస్ఆర్ లా నేస్తం, వైఎస్ఆర్ వాహనమిత్ర, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, ఎంఎస్ఎంఈ రీస్టార్ట్, అగ్రిగోల్డ్, అదే అధ్యక్ష. వాళ్ళకు ఇవన్నీ వింటే బాధ అధ్యక్ష. ఎందుకు బాధ అంటే అసలు 2014 నుంచి 2019 వాళ్ళు ఏం చేసినట్లు ఒక్కటన్నా అధ్యక్ష, ఒక్క స్కీమ్ అన్న ఓన్ చేసుకునే స్కీమ్. మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా వాళ్ళు ఓన్ చేసుకుండేది, ఇది నా సొంతం అని ఓన్ చేసుకుండే ఏకైక స్కీము వెన్నుపోటు స్కీమ్ అధ్యక్ష. వెన్నుపోటు స్కీమ్ ఒకటే.
వాళ్ళు కూడా సైలెంట్ ఉన్నారు చూడండి అధ్యక్ష, వెన్నుపోటు అంటారే సైలెంట్ అవుతారు. మొత్తం మీరు బాగా గమనించండి అధ్యక్ష, వెన్నుపోటు అంటారే సైలెంట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు అధ్యక్ష, లోపల మనసులో వాళ్ళ స్కీమ్ అదొక్కటే. నిన్న ఈ కల్తీసారా గురించి అసలు కల్తీసారానా కాదా, అసలు చనిపోయినది ఏ విధంగా, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం చెప్పిన జరిగింది. ఇది అన్యాయం అధ్యక్ష. దిన రోజు పొద్దున్నే ప్రతిరోజు ఒక పని కట్టుకొని సభ జరగకూడదు. చెప్పంగా ఒక అసత్యాన్ని సత్యం చేయాలా, చెప్పంగానే ఒక పాలసీ ప్రకారం పోతున్నారు అధ్యక్ష. లేకుంటే నిన్న కౌన్సిల్లో పెద్దల సభ, ప్రతిపక్షంలో కూడా పెద్దలు కదా అధ్యక్ష, కనీసం వినను కూడా వినలేదు అధ్యక్ష. మంత్రి గారు చెప్తూ ఉంటే కనీసం వినను కూడా వినలేదు. ఇది చాలా అన్యాయం అధ్యక్ష, అన్యాయము. ఈ విధంగా సభా సమయము వృధా చేయడము, ఎందుకంటే ప్రశ్నలు కూడా అధ్యక్ష ఇది ప్రజలకు సంబంధించినది, ప్రజలకు తెలియాల్సిన సమాధానాలు ఉండే అధ్యక్ష. దయచేసి అధ్యక్ష ఇది పద్ధతే కాదు. వాళ్ళకు అధ్యక్ష వాళ్ళు బడిలో అధ్యక్ష చాలా అన్యాయమైన ప్రవర్తన అధ్యక్ష. దయచేసి వాళ్ళకి డిసిప్లిన్ పెట్టాలని చెప్పి కోరుతూ ఉన్నాను అధ్యక్ష.